हेलो फ्रेंड्स वेलकम टू अवर् चैनल वीडियो चंद्रग्रहण रेपे राबोतुंदी सो दानि गुरिंचिन इनफर्मेशन अनेदी फुल गा नेनु स्टेप बै स्टेप वीडियो षेर चेस्तानु एम चेयोच्चु एम चेयकूडदु अनेसि मोत्तम ओक लाइन लो अयिते मीकु चेप्पडानिकि ट्राई चेस्तानु। सो रेपु अनगा नवंबर 8వ तारीखु मंगलवारं 2022వ संवत्सरं सायंत्रं 5:37 నుంచి 6:18 వరకు ఉంది। అలాగే 5:38 నుంచి 6:19 వరకు కూడా తెలంగాణలో ఉంది। మనకి తెలంగాణకిని ఆంధ్రప్రదేశ్కిని ఒక్క నిమిషం అటు ఇటుగా మాత్రమే ఉండండి। అందుకనేసి మీకు స్పెషల్ గా మీరు అడుగుతున్నారు తెలంగాణలో ఏ టైమింగ్ అనేసి ఒక్క నిమిషం తేడా అయితే ఉండింది అంతే ఏం ప్రాబ్లం లేదు। దాదాపు ఇప్పుడు చెప్పే పద్ధతులు మాత్రమే ఏ గ్రహణానికైనా కానీ తీసుకోవడం జరుగుతుంది। సో ఫస్ట్ మీరు ఆ రోజు చేసేది ఏమంటే మీరు రేపు మంగళవారం లెగవగానే ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ చేసుకోండి। ఆ తర్వాత మీరు ఏవైతే ఫుడ్ అరేంజ్‌మెంట్స్ అవి చేసుకోవాలి అని అనుకుంటున్నారు వాటిని అంతే గ్రహణానికంటే ముందు మీరు కట్ చేసుకోవొచ్చండి। ఇన్ కేస్ మీకు ఏమన్నా హెల్పర్ ఉంటే వాళ్ళ చేత కట్ చేయించుకోండి। మీరు కట్ చేయకుండా కూరగాయలు ఏమన్నా ఉన్నా కానీ కట్ చేసుకోవచ్చు। సో హెల్పర్ ఎవరు లేనప్పుడు గ్రహణానికి ముందు టైంలో అయితే మీరు కట్ చేసుకొని మీకు ఏం కావాలో అవన్నీ కూడా ముందుగానే అరేంజ్మెంట్ చేసుకోండి। ఫ్రూట్స్ ఏమన్నా తినాలి అని అనుకున్నా కానీ మీరు అన్ని దేనికి దానికి కట్ చేసుకొని సెపరేట్ సెపరేట్ బాక్సెస్లో పెట్టుకోండి। అలాగే ఆ రోజు వండుకునే వంట మీరు ఎంతవరకు మీకు కావాలో అంతవరకే వండుకోండి। ఎందుకంటే గ్రహణం పూర్తయిన తర్వాత ముందు ఏదైనా వంట మిగిలినా కానీ అది తినకూడదు అని అంటారు। అది కొంచెం విషపూరితంగా ఉంటుంది కడుపులో ఉన్న బిడ్డకి అంత మంచిది కాదు నమ్ముతారు కాబట్టి ఎలాంటి ఫుడ్ అనేది మీరు తినాలి కాబట్టి గర్భిణి కంపల్సరీగా ఎంతో కొంత మీకు అవసరమయ్యేంత ఫుడ్ అయితే మీరు వండుకోండి। అలాగే గ్రహణానికి ముందుగానే మధ్యాహ్నం టైంలో మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు మధ్యాహ్నం లంచ్ చేసుకోవచ్చు। అలానే ఒక 4 గంటల సమయంలో మీరు మళ్ళీ కొంచెం ఏదైనా హెవీగా తినాలన్నా కానీ తినేసేసేయండి। ఆ తర్వాత 4:30 లేదంటే ఆ టైంకల్లా మళ్ళీ ఏదన్నా ఫ్రూట్స్ కానీ పాలు కానీ ఏదన్నా తీసేసుకోండి। అలాగే మధ్యాహ్నం టైంలోనే మీరు ఏ గదిలో రెస్ట్ తీసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ గదిలో దిండి కింద తులసి ఆకులు కానీ గరిక కానీ దర్భా కానీ ఏదన్నా తెచ్చుకొని మీరు ఆ దిండి కింద పెట్టేసుకోండి। అలాగే కాటన్ బెడ్షీట్ యూజ్ చేయడం ద్వారా మీరు ఎక్కువసేపు అలాగ పడుకొని రిలాక్స్ అవ్వాలి కాబట్టి ఎక్కువగా స్వెట్ అది లేకుండా ఎయిర్ ఫ్రీగా ఉండే కాటన్ బెడ్షీట్ అనేది యూస్ చేసుకోవటం బెటర్। అలాగే విండోస్కి కూడా ఫుల్గా కర్టన్స్ వేసేసి డోర్ క్లోజ్ చేసి ఒకసారి చూసుకోండి ఎలా ఉంది ఏమి కిరణాలు కానీ ఏమి జస్ట్ బయట నుంచి మనకి లోపలికి ఏమి వచ్చేది లేదు కదని ఒకసారి లైట్స్ అవి ఆఫ్ చేసేసుకొని చూడండి। రూమ్ అనేది డార్క్గా ఉండే విధంగా అయితే చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్। ఈ టిప్స్ అన్నీ కూడా మీకు కొత్తగా ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు పాపం తెలియదు కాబట్టి చాలా డౌట్స్ నెంబర్ ఆఫ్ డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారు। సో అందుకనేసి నేను ప్రతిదీ కూడా స్టెప్ వైజ్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో ఆ తర్వాత మీరు ఏదన్నా మళ్ళీ తినాలి అని అనుకున్నా కానీ ఏదైనా ఫ్రూట్స్ కానీ మిల్క్ కానీ ఏదైనా తీసుకోవాలన్నా కానీ మీరు 4:30-5 కల్లా కూడా మొత్తం ఫినిష్ చేసుకోండి। 5 కల్లా మీరు స్నానానికి వెళ్ళేసి పట్టు స్నానం అనేది చేసుకోండి। 5:20 కల్లా కూడా పట్టు స్నానం అనేది చేసుకోవటం చాలా చాలా బెటర్ ఎందుకంటే మీరు తలస్నానం చేసిన మీరు చేయగలిగితే తలస్నానం చేసుకోండి లేదు అన్న నార్మల్ స్నానం చేసిన సరిపోతుంది। సో ఆ తర్వాత మీరు ఏదన్నా మిల్క్ తాగాలి అని అనుకుంటే ఆ పాలల్లో తులసి ఆకులు ఏదన్నా వేసుకొని బెడ్ దగ్గర పెట్టుకోండి లేదు ఆ 1 అవర్ బిఫోర్ కొంచెం 1 అవర్ కంటే ఇంకా తక్కువగానే ఉంది కాబట్టి నేను ఉండగలను అని అనుకుంటే ఉండొచ్చు పర్వాలేదు ఏమీ తినకుండా అది ఇంకా మంచిది। అలాగే మీరు ఆ గ్రహణం సమయంలో ఇంకా రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళండి। ఇంకొకటి తలస్నానం చేసినా ఏం చేసినా కానీ జడ వేసుకోకూడదు అని అంటున్నారు అదేమీ రూల్ లేదండి। సో అలాంటివన్నీ నమ్మొద్దు ఇంత దాన్ని అంత చేసి కొంతమంది చెప్తా ఉన్నారు పాప మా మాటలు వినేసి కూడా అయ్యో జడ వేసుకోకూడదా ముడి వేసుకోకూడదా అంటున్నారు బట్ అవేమీ కూడా పట్టించుకోవద్దండి। నేను కనుక్కున్న దాని ప్రకారంగా నేను పాటించిన దాని ప్రకారంగా కూడా అసలు అలాంటివి ఏమీ కూడా లేదు। మీరు తలస్నానం చేసినా నార్మల్గా చేయకపోయినా కానీ జడ వేసుకోవచ్చు లేదంటే ముడైనా వేసుకోవచ్చు కాకపోతే హెయిర్లో ఎలాంటి క్లిప్స్ కానీ పదునైన అవి క్లిప్స్ కానీ మనం పెట్టుకునే పక్క పిన్సిలు కానీ సేఫ్టీ పిన్స్ డ్రెస్సులు పెట్టుకునే కానీ పెట్టుకోకూడదు। పదునైన వస్తువు ఏది కూడా మన మీద ఉండటానికి వీల్లేదు ఇన్ కేస్ మంగళసూత్రానికి ఏమన్నా పిన్నిసులు ఉన్నా కానీ తీసేసేయండి।
అలాగే మీరు వేసుకున్న నైటీలు కానీ ఏదన్నా కాటన్గా ఉండేవి ప్రిఫర్ చేయటం బెటరు. అలాగే చమ్కీస్ కానీ ఏదన్నా అలాంటివి వద్దు, ఎందుకంటే మీరు పడుకొని ఉంటారు కాబట్టి ఒత్తుకొని మీకు కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి మీరు చక్కగా ఫీల్ అయ్యేవి, స్మూత్గా ఉండేవి వేసుకోవటం చాలా చాలా బెటరు. సో అవి వేసుకొని ఇంకా మీరు జస్ట్ అలా రిలాక్స్ అవ్వండి. మీకు నచ్చిన వాళ్ళతో ఏదన్నా ఫోన్లో మాట్లాడడం అయినా కానీ, ఎందుకంటే ఇది సూర్యగ్రహణం ఏమీ కాదు కాబట్టి అంత ఏమీ ఉండదు, సాయంత్రం పూటే కదా, అలా సరదాగా మాట్లాడటం అయినా లేకపోతే ఆ కాసేపు భగవంతుని ధ్యానించుకోవటం అయినా లేదంటే ఏదన్నా మంచి బుక్ చదవటము లేదంటే ఏదన్నా మ్యూజిక్ లేకపోతే కొన్ని స్తోత్రాలు పెట్టుకొని అవి వినటం కానీ అలా చేయండి. కళ్ళు మూసుకొని మీరు ఉండొచ్చు, ఏం పర్వాలేదు. ఎందుకంటే మనం ఏదైనా దేవుని ధ్యానించినా ఏదన్నా మ్యూజిక్ వింటున్నా కానీ ఆటోమేటిక్గా మనం అలా కళ్ళు మూసుకుంటాం, అదేమీ ప్రాబ్లం కాదు, మూసుకోవచ్చు. కాకపోతే డీప్ స్లీప్లోకి వెళ్ళొద్దు, ఓకేనా అండి? అది గుర్తుపెట్టుకొని డీప్ స్లీప్లోకి వెళ్ళనవసరం లేదు. జస్ట్ అలాగ ఏదైనా మ్యూజిక్ వింటాను, అలాగ ఆ టైంని అయితే గడపండి తప్ప. ఇంకే ఆ టైం దొరికింది కదా అని ఏదన్నా ఫ్రూట్స్ ఏమైనా కట్ చేయటం కానీ, ఏదన్నా బట్టని కుట్టడం కానీ, ఏదన్నా కొంచెం ఏది పని అయితే మీ చేతులకు కానీ ఏం పెట్టుకోవద్దు. అట్లీస్ట్ మీ గోల్డ్ కూడా నోట్లో పెట్టుకోవద్దు అని అంటూ ఉంటారు. ఒక హాని అనేది ఏమీ చేయొద్దు, జస్ట్ రిలాక్స్డ్గా ఉండాలి. కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించుకుంటూ దేవునికి దయ మంచిగా ఉండాలి, మంచి డెలివరీ అవ్వాలి, మంచిగా ఉండాలి అని ఈ మంచి పాజిటివ్ థింకింగ్ అనేది మీలో పెట్టుకోండి. ఆ టైంలో చక్కగా ఆ తర్వాత 6:18-19 కల్లా గ్రహణం ముగుస్తుంది. మీరు ఉండదలుచుకుంటే 6:30-7 గంటల వరకు అయినా కానీ అంతే ఉండేసి ఆ తర్వాత ఎప్పుడైతే లెగుస్తారో డైరెక్ట్గా మీరు బాత్రూంలోకి వెళ్ళి విడుపు స్నానం చేయండి. విడుపు స్నానం కంపల్సరిగా తలస్నానం మాత్రమే చేయాలి. షాంపూ యూస్ చేయొచ్చా లేదా అని కూడా అడుగుతున్నారు. ఏదైనా యూస్ చేసుకోవచ్చు. స్నానం చేసేసుకొని ఆ తర్వాత మీరు ఇల్లు అంతా కడుక్కోగలిగితే కడుక్కోండి, లేదు అని అంటే జస్ట్ ఒక మగ్గలో నీళ్లు తీసుకొని మీకు ఎవరైనా హెల్పర్ ఉంటే ఇల్లు మొత్తం కడిగించండి. లేదు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా ఆ పని చేస్తారు వాళ్ళు. లేదంటే మీకేం తెలియదు పెద్దగా అంటే జస్ట్ ఒక మగ్గులో నీళ్లు తీసుకొని అందులో ఒక స్పూన్ పసుపు అయితే వేసుకోండి, కొంచెం తులసాకులైనా వేసుకొని చేత్తో అట్లా తీసుకొని జస్ట్ అలా చిమ్ముతున్నట్లుగా ఇల్లు మొత్తం అలాగా స్ప్రెడ్ చేసినట్టు చేత్తో అలా చల్లుతూ ఉంటే ఆ పసుపు నీళ్ళు ఇల్లంతా శుద్ధి అయినట్టుగా ఉంటుంది. గ్రహణానికి ముందుగా ఏదన్నా వండుకున్న పదార్థం మిగిలిన దాన్ని మీరు తినొద్దు, అది కడుపులో బిడ్డకు మంచిది కాదు, విషం అవుతుందని నమ్ముతారు. కాబట్టి ఏదన్నా ఫుడ్ ఉన్నా ఎవరికన్నా ఇచ్చేసేయండి, మీ ఇంట్లో ఎవరైనా హెల్పర్ ఉంటే ఇచ్చేసేయండి, లేదంటే దాన్ని పడేసి మళ్ళీ ఫ్రెష్గా వండుకొని తినడం మంచిది. అలానే దర్భ కానీ గరిక కానీ ఏదన్నా ఉన్నా కానీ మీరు ముందుగా ఏమన్నా పచ్చళ్ళు ఉన్నా, మీరు తినే ఏమన్నా ఆహార పదార్థాలు ఉన్నా మంచినీళ్ళ బిందె పైన అయినా వేసుకోవచ్చు, ఉంటే లేకపోతే ఏమీ లేదు. ఆ తర్వాత దేవుణ్ణి ఒకసారి మనస్ఫూర్తిగా ప్రార్థించుకొని ఆ తర్వాత అంతా మీరు నార్మల్ ఇంకా మీ లైఫ్ ఎలా ఉంటుందో అలాగ చేసుకోవచ్చు. అంతేనే తప్ప ఇంకా ఏమీ అవసరం లేదండి. ఎక్కువగా ఆలోచన పెట్టుకోవద్దు ఏమవుతుంది ఏమవుతుంది అని, ఏమీ ఉండదు ఫ్రెండ్స్. కేవలం ఈ నియమాలు మాత్రమే ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అనదర్ వీడియో. వీడియో వచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.